హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఎస్ వన్స్ మీరు ఇక్కడ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యంటే మీరు తెలుగులో కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి తెలుగు వచ్చినప్పుడు కూడా ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 25,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 42,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎస్ చాలా మంచి ప్యాకేజెస్ రిక్రూట్ చేసుకోవడం, దట్టే మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిటో కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్, ఇక కంపెనీ వచ్చేసి ఇన్సూరెన్స్ అడ్వైజరీ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటుందన్నమాట. సో ఇక చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్, మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గెస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. గెస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే గెస్, ఇక చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ యూ కెన్ ఎంజాయ్ వర్కింగ్ ఎట్ డిటో ఫ్రమ్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మీరు యొక్క ప్లాట్ఫామ్లో వర్క్ చేయడం వల్ల మీకు మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే కాంపిటేటివ్ కాంపెన్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గేసిగా చూడండి, 4.5 lakh పర్ యానం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే సో 25,000 to 28,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చూడండి 43,000 పర్ మంత్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 43,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్, చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. అదేవిధంగా ఇక చూడండి, మనకు వెల్నెస్ లీవ్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆఫ్సెట్స్ అండ్ ఈవెంట్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ యొక్క పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చాయిస్ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ట్, మీ చాయిస్ వంటి వర్క్ ఏంటంటే సో ఇక డిటో కంపెనీ ఏంటంటే సో ఇక కంపెనీ వచ్చేసి ఫినాన్షియల్ డెసిషన్ మేకింగ్ కంపెనీ అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్స్ కంటే ఇక కంపెనీ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి ఇన్సూరెన్స్కి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, సో ఇలాంటి ఇన్సూరెన్స్ సర్వీసెస్ని అయితే ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీ చాయిస్ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్, మీ చాయిస్ వంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి కస్టమర్స్తో ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా అదేవిధంగా వాట్సాప్ చాట్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క డిటో యూజర్స్ని సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అంటే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ గురించి అదేవిధంగా ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి మీరు వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక ప్లాట్ఫామ్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో సో ఇక ప్రోడక్ట్స్ని అయితే మీరు రికమెండ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతోపాటు మీరు వన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్టే సో ఇక డౌట్స్ని కూడా మీరు అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక వర్క్ అంతా కూడా మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ అలాగే వాట్సాప్ చాట్ ద్వారానే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏవైతే వీళ్ళు ఇన్సూరెన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారో లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, సో వాటికి సంబంధించి మీరు యొక్క కంపెనీ యూజర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కస్టమర్స్ యొక్క డౌట్స్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓది ఫోన్ కాల్స్ అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా అంటే వాట్సాప్ చాట్ ద్వారా. సో ఇది వచ్చేసి మీ చేసి వంటి ఓకే. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేసిక చూడండి, నో సేల్స్ నో టార్గెట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సరే మీకు ముందుగానే
అని చెప్పారు కదా, ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మీరు ఫ్లెక్సిబుల్ హౌస్ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదన్నమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మోర్ అబౌట్ టీమ్ ఫాల్కన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీరు ఏ షిఫ్ట్లో వర్క్ చేయాలని చెప్పేసి కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకు వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10:00 నుంచి నైట్ 8:00 వరకు అనమాట. సో 60% మీరు యూజర్స్ దగ్గర వచ్చేసి డైరెక్ట్గా ఫోన్ కాల్స్ వెళ్తే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 40% వచ్చేసి మీరు ఓవర్ ది వాట్సాప్ చాట్స్ ద్వారా అయితే మీరు సో కస్టమర్స్ ఆర్ యూజర్స్ అయితే మీరు కమ్యూనికేట్ అవుతూ ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మార్నింగ్ 10:00 నుంచి నైట్ 8:00 వరకు కూడా మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు, ఓన్లీ డే షిఫ్ట్లో మాత్రమే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆల్సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఫ్రమ్ ఎన్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్, వీ హ్యావ్ ఏ రిగోరియస్ 2 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు గెట్ యూ అప్ టు స్పీడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్, మీరు ఇన్ కేసు ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే మీకు 2 months ఇక కంపెనీ వెళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు 25 to 28,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది, కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 43,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటారు, కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గేస్, ఇక చూడండి మనకు ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ మీరు ఇక పోస్ట్కి అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా వితిన్ 1 week కంప్లీట్ చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి మీరు మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఇక్కడ ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక షార్ట్ వీడియో రెజ్యూమ్ అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక వీడియోని మీరు రికార్డ్ చేసేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క షార్ట్ వీడియో రెజ్యూమ్ అయితే మ్యాండేటరీ అనమాట, 100%. సో మీ యొక్క అబౌట్ గురించి, అదేవిధంగా మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ వీడియోని అయితే మీరు సో వీళ్ళ మెయిల్ ఐడికి అయితే పంపించాల్సి ఉంటుంది వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అనమాట. సో మెయిల్ ఐడికి పంపించిన తర్వాత ఇక షార్ట్ వీడియో రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసే తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారు, వాళ్ళకి హెచ్ఆర్ ఇంటర్వ్యూజరీ కాల్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూజర్ కాల్ అయితే రావడం జరుగుతుంది. మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే టాస్క్ 1, టాస్క్ 2 రౌండ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక టాస్క్ 1, టాస్క్ 2 రౌండ్స్ క్లియర్ చేస్తారు వాళ్ళకి ఫైనల్ మేనేజర్ రౌండ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఇక 4 steps ఆఫ్ ఇంటర్వ్యూ ఎవరైతే క్లియర్ చేస్తారు వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేస్తే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అవ్వనుంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే ఇక్కడ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఉంది కదా, సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మీకు రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ప్లీజ్ నోట్ ద ఫాలోయింగ్ స్టెప్స్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క షార్ట్ వీడియో రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అంటే డాక్యుమెంట్ టైప్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, విచ్ స్టేజ్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వాజ్ లాస్ట్ అటెంప్టెడ్ బై యూ అని అయితే అడుగుతున్నారు. ఇన్ కేసు మీరు ఒకవేళ ఈ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వకపోతే మీరు జస్ట్ అదర్స్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ చూస్ అదర్స్ ప్రీవియస్ క్వశ్చన్ ప్లీజ్ ఎలాబరేట్ టు పుట్ ఎన్ని అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా విచ్ ఇయర్ డిడ్ యూ లాస్ట్ అపియర్ ఫర్ దిస్ యూపీఎస్సీ ఎగ్జామ్ అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ కూడా మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు, కెన్ జాయిన్ రైట్ వే అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కరెంట్ ఆర్ ప్రీవియస్ సిటీసీ అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే ఎంత సిటీసీ వస్తుంది ప్రయాణం అని చెప్పేసి అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు
3 to 5 lakh అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ప్లీజ్ మెన్షన్ ఫర్ వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అడుగుతారా. సింపుల్గా మీరు యూట్యూబ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ ఆప్షన్ వాస్ అదర్ ఇన్ ది ప్రీవియస్ క్వశ్చన్స్ ప్లీజ్ మెన్షన్ ది సోర్స్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ ఒకవేళ అదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఏ సోర్స్ నుంచి మీరు ఈ యొక్క జాబ్ని ఐడెంటిఫై చేశారని చెప్పేసి అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు యూట్యూబ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి ఇక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ అన్ ఎంప్లాయ్ రెఫరల్ అయితే అడుగుతున్నారు, నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి ఇక్కడ. అండ్ ఇఫ్ యూ ఎస్ ప్లీజ్ మెన్షన్ ఎంప్లాయిడ్ అయితే అడుగుతున్నారు. సో మనం నో అని చెప్పేసి మెన్షన్ చేసాను కాబట్టి ఇక్కడ ఎన్ఏ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిసనింగ్ వైల్ స్పీకింగ్ విత్ క్లయింట్స్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు యాజ్ ఏ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా లిజనింగ్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి క్లయింట్స్ దగ్గర మాట్లాడేటప్పుడు అని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారనమాట. సో మీరు పాజిటివ్గా ఇక్కడ ఇంగ్లీష్లో అయితే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత డిటో డస్ నాట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ బట్ రాదర్ స్పీక్స్ ఓన్లీ టు కస్టమర్స్ హూ బుక్ కాల్ విత్ అస్, వై ఇస్ దిస్ గుడ్ అని అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా మీరు ఇక్కడ పాజిటివ్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇస్ నాట్ మోర్ దెన్ 4 sentences, రైట్ అబౌట్ ఎన్ యాక్టివిటీ దట్ యూ ప్రాక్టీస్ దట్ హ్యాస్ టఫ్ యూస్ సమ్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ అని అయితే అడుగుతున్నారు. సో మీ లైఫ్లో టఫ్ లెసన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని 4 sentences ఇక్కడ రాయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాటి గురించి కూడా ఇక్కడ పాజిటివ్గా అయితే మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసేయండి. సో టిక్ బాక్స్ పైన టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, సో ఇక చెక్ బాక్స్ పైన కూడా టిక్ పెట్టేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సరే అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సరే అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.